బుల్టిలో బ్రేక్ ని చూస్తున్నాం. నారాయణపేట జిల్లా ముక్తలో ఇవాళ ఉప ముఖ్యమంత్రి పట్టి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. సంగం బండ రిజర్వాయర్లో లెవెల్ కెనాల్ ద్వారా నీటిని అందించేందుకు అడ్డుగా ఉన్న బండ తొలగింపు పనులను మంత్రులు ప్రారంభించనున్నారు. ఇక మరి కాసేపట్లో బండ పరిశీలన తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్నారు. సభ వద్ద జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చూస్తున్నాం. నారాయణపేట జిల్లా ముక్తల్లో ఇవాళ ఉప ముఖ్యమంత్రి పట్టి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. సంగంబండ రిజర్వాయర్లో లెవెల్ కెనాల్ ద్వారా నీటిని అందించేందుకు అడ్డుగా ఉన్న బండ తొలగింపు పనులను మంత్రులు ప్రారంభించనున్నారు. మరి కోసపట్లో బండ పరిశీలన తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక సభ వద్ద జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. నేడు నారాయణపేట జిల్లాకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రానున్నారు. ఏదైతే సంగంబండ రిజర్వాయర్లో లెవెల్ కెనాల్ ద్వారా నీటిని అందించేందుకు అడ్డుగా ఉన్న బండ తొలగింపు పనులను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి నారాయణపేట కోడంగల్ మక్తల్ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే రిజర్వాయర్ కు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ రిజర్వాయర్ నిర్మించేందుకు ఇప్పటికే అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ పనులను బండ అడ్డుగా ఉన్న బండను పరిశీలించేందుకు ఇద్దరు మంత్రులు మక్తల్ నియోజకవర్గంలోని సంగం బండకు రానున్నారు. దీనికి సంబంధించి ఉదయం 9 గంటలకు అక్కడికి హెలికాప్టర్ ద్వారా చేరుకొని ఆ పనులు బండను తర్వాత అక్కడ ఉన్న రిజర్వాయర్ ను పరిశీలించారు. అనంతరం అక్కడే ఉన్న పడమటి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి పక్కనే ఏదైతే భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీసు బదులను కూడా అక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా ఈ సభ సాగనుందని కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సంగం బండ ఈ బండ తొలగింపుతో నారాయణపేట జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుందంటూ కూడా కాంగ్రెస్ భావిస్తున్న తరుణంలో దీనికి సంబంధించి ఈ పనులకు ప్రారంభించేందుకు కూడా మంత్రులు రానుండడంతో నారాయణపేట జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ నారాయణపేట జిల్లాను పూర్తిగా పట్టించుకోకుండా ఎడారి ప్రాంతంగా మార్చిందంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ సంగంబండ రిజర్వాయర్ ఏదైతే లెవెల్ కెనాల్ ద్వారా నీటిని అందించి అడ్డుగా ఉన్న బండ తొలగింపు కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే అధికారం వచ్చి 3 నెలల్లోనే ఇటువంటి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ కొంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే 4 గ్యారంటీలు పూర్తి చేసిన నేపథ్యంలో మరో ఏదైతే నారాయణపేట జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్న ఈ సంగంబండ రిజర్వాయర్ పనులను ప్రారంభించడంతో కూడా నారాయణపేట జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు వలసలు పూర్తిగా ఆగిపోయే పరిస్థితి కూడా ఉన్నందున రైతాంగానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉందంటూ కూడా ఈ కార్యక్రమాల ద్వారా మనం చెప్పుకోవచ్చు. వరకు థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది అప్డేట్స్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లా ముక్తల్లో ఇవాళ ఉప ముఖ్యమంత్రి బట్టి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. సంగం బండ రిజర్వాయర్లో లెవెల్ కెనాల్ ద్వారా నీటిని అందించేందుకు అడ్డుగా ఉన్న బండ తొలగింపు పనులను మంత్రులు ప్రారంభించనున్నారు. ఇక మరి కాసేపట్లో బండ పరిశీలన తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్నారు. సభతో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లా మక్తల్లో ఇవాళ ఉప ముఖ్యమంత్రి బట్టి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. సంగం బండ రిజర్వాయర్లో లెవెల్ కెనాల్ ద్వారా నీటిని అందించేందుకు అడ్డుగా ఉన్న బండ తొలగింపు పనులను మంత్రులు ప్రారంభించనున్నారు. మరి కాసేపట్లో బండ పరిశీలన తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇక సభ వద్ద జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.